పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటుంది నూకాలమ్మ. అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఓ భక్తుడు నిర్మించిన ఈ గుడిలోని నూకాలమ్మకు పసుపు కుంకాలతో పాటు అరిసెలు, బూరెలు, పొంగనాలు, ఉలువలు, రాగిపిండితో చేసే ఉండ్రాలు, నువ్వుల పొడి, మునగాకు కూర, ఈత చెట్టు నుంచి సేకరించిన కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి. కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరులో నిర్మించారని ప్రతీతి. ఆంధ్రతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వాసులకు ఇలువేల్పు అయిన నూకాలమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి అర్కట్ నవాబు దగ్గర సైనాధిపతిగా పనిచేసేవాడంట. అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అప్పట్లో ఆ దేవిని కాకతాంబదేవిగా పిలిచేవారంట. అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు. క్రమంగా బ్రిటిషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజులని సామంతులుగా నిర్మించడంతో వాళ్ళంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వైరిచల్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి కాకతాంబదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటుందని అంటారు. అమ్మవారికి రోజూ పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు, ఇతర పూజాది కార్యక్రమాలే కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు. అలాగే ఏడాదికి ఒకసారి నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు. ఉగాదికి ముందు వచ్చే అమావాస్య నాడు ఆ వేడుకలకు శ్రీకారం చుడతారు. కొత్త అమావాస్యగా పిలిచే ఆ రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ వేడుకలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. గ్రామాల నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు, వాళ్ళు చెల్లించే మొక్కులు అంతా కలిసికట్టుగా పిండి వంటలు వండుకుని దేవికి నివేదించడం, ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అనకాపల్లి నూకాలమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.